ఎస్సిడి న్యూస్ కో స్పాన్సర్డ్ బై అంజనా జ్యువెలర్స్ దర్శి. దర్శి నగర పంచాయతీ తొలి పాలక మండలి ఎంపిక కోసం జరుగుతున్న పోలింగ్ ఊపందుకున్నట్లు తెలుస్తుంది. 19 వార్డుల పరిధిలో మొత్తం 26,627 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 9,368 మంది, అంటే 35% మేర ఓటర్లు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఉర్ధురాల్ని బూత్ వద్దకు మోసుకుపోయిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అలాగే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇక మొత్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే దాదాపు 80-90% వరకు ఓట్లు పోలే సూచనలు కనిపిస్తున్నాయి. భారీగా జరిగే పోలింగ్ ఎవరికి లాభిస్తుందన్నదే అందరినీ ఆలోచనలో పడేస్తుంది. దర్శి ఎన్నికల తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్సీడీ న్యూస్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.